అస్సాంలో రెండు రకాలైనటువంటి ఇష్యూస్. సరే, అక్కడ హిందువుల చొరబాటు మీదనే ఆగ్రహంతో రగిలిపోతున్నారు, అక్కడ ప్రజలందరూ తిరగబడ్డారు, ఎంత వేగంగా అక్కడ రెచ్చగొట్టారు అంతే వేగంగా కంట్రోల్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ రెచ్చగొడుతోంది, పర్టికులర్లీ మైనారిటీ సోదరులు రెచ్చగొడుతున్నారు. అక్కడ రెచ్చగొట్టింది ఎవరినంటే ఈ మైనారిటీల్లో వలసదారుల్ని, చొరబాటుదారుల్ని, దేశానికి వచ్చినటువంటి వాళ్ళు. ఇందులో రెండు రకాలు ఉన్నారు, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి హిందువులు, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలు. అక్కడ నుండి వచ్చినటువంటి హిందువుల కోసమే ఈ బిల్లు చేస్తున్నారన్నటువంటిది ఇప్పుడు వీళ్ళందరూ చేసుకు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 7 రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల పాక్షికం, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకి కట్ ఆఫ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్లు అందరికీ వర్తించదు. అక్కడ గిరిజన ప్రాంతాలుగా, గిరిజన గ్రామాలుగా, గిరిజన జిల్లాలుగా ఉన్నటువంటి చోట్ల ఆ బిల్లు వర్తించదు, మిగతా ప్రాంతానికే వర్తిస్తుంది. సిఏఏ బిల్లుకు సంబంధించినటువంటి అంశం ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం. విధ్వంసాలకు పాల్పడినటువంటిది ఎవరు అంటే, వెరిఫై చేస్తే కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపించిందని తేలడంతో దేశద్రోహం కేసు పెడుతున్నారు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ కావాల్సింది కూడా అదే, గ్రౌండ్ లెవెల్లో అది జరిగితే మైనార్టీల సంరక్షకులుగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి బొజ్జగింపు ధోరణికి పోమని చెప్తూ భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు పబ్లిక్ ముందుకు వస్తారు. ఆ వచ్చేటువంటి సందర్భంలో ఈ అన్రెస్ట్ ఈ లోపుగా క్రియేట్ చేసి తాము గుర్తించబడటం కోసం ఆడినటువంటి డ్రామానే ఇది. దానికి ప్రజల సొమ్ములు, ప్రభుత్వ ఆస్తులు నష్టపోయాం, కాకపోతే మన దేశంలో ఇదంతా కామనే. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.